గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మా నియోజకవర్గానికి ఎల్లంపల్లి నీళ్ళు కావచ్చు ప్రాజెక్టు కావచ్చు మరియు మా విలేజ్లో రాలీబాబు ప్రాజెక్టు కట్టి ఏ ములకల్లో ఇలా రైతులకు రెండు పంటలు వండుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భిక్షాది రాజశేఖర స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఈ ఊరికి వచ్చి శంకుస్థాపన చేసి మాకు గట్టిచ్చిందే తప్ప ఈ కొత్తగా ఈ ఎమ్మెల్యే తనకు తానుగా ఇది నా నియోజకవర్గానికి కావాలని కొట్లాడింది లేదు కొట్లాడి అసెంబ్లీలో మాట్లాడింది కూడా ఏ రోజు లేదు మళ్ళీ తీరు అభివృద్ధి పక్కకు పెట్టినా కనీసం అట్లా ఉన్న మంచి మంచి మంత్రియాల మీరు అన్నారు ఇప్పుడు మంచి మంచిర్యాల కాదు ఈ మంచిర్యాల ఎందుకు వస్తున్నాం రా బాబు అన్న తట్టు ఆయన ఉన్న ఇంటి దాకా మన కాళేశ్వరం బ్యాక్ వాటర్ వచ్చినాయి ఆయన ఉన్న ఇంటి దాకా అదే ఆయన ఉన్న ఎల్ఐసి కాలనీ ఎన్టీఆర్ నగరు కాలేజీ రోడ్డు ప్రజలంతా ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంటి ముంగడ కూర్చొని ధర్నా చేసినారు ముప్పు పది రోజులు ఇళ్ళల్లో నీళ్లు ఉంటే బురద ఎత్తుకోలేక బాధితులంతా అన్నమో రామచంద్ర అంటే మిగతా స్వచ్ఛంద సంస్థలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు అందరూ వచ్చి వాళ్ళకు ఆపాణనాస్తాం అందించి వాళ్ళకు కావాల్సిన ఇత నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళ ఆ పది పదిహేను రోజులు వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది ఇవాళ మంచిరాల అభివృద్ధి చూస్తే మున్సిపల్ నిధులు కూడా మున్సిపల్ చైర్మన్ ఉన్నవా అంటే పేరుకున్నాడు ఒకప్పుడు మంచిరాల మున్సిపాలిటీ అంటే ఉత్తమ మున్సిపాలిటీగా ఉండే గత ఈరోజు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు తీసుకున్న మంచిర్యాల ఈరోజు ఎట్లుందంటే చెత్త మున్సిపాలిటీ ఏదంటే మంచిరాలన్న ఉన్న కాడికి మంచిరాలు తీసుకొచ్చారు ఇవాళ మంచిరాల మీరు చూసినట్లయితే మీరు చూడండి ఎట్లా ఉందంటే రోడ్డు కన్నా అక్కడ ఉన్నటువంటి చౌరస్తాలు కరీంనగర్ అంత పెద్ద కార్పొరేషన్ ఉన్న కరీంనగర్లో కూడా అంత పెద్ద చౌరస్తాలు లేవు అట్లాంటిది అట్లాంటి చౌరస్తాలు కట్టేసరికి రీసెంట్గా నిన్నగాక మొన్న నలభై ఎనిమిది గంటలైంది లక్ష్మీటాగి చౌరస్తా దగ్గర ఒక యువకుడు దాని గుద్దుకొని చనిపోవడం జరిగింది ఓవర్ బ్రిడ్జ్ మీద ఇంకో యువకుడు అదే రోజు అదే ఒక గంట వ్యవధిలోనే ఇంకో యువకుడు బండి స్కిడ్ అయ్యి బొందల పడి అక్కడ యువకుడు చనిపోయాడు ఇంకో ఇట్లాంటి పిచ్చి పిచ్చి అభివృద్ధి పనులు బాలింత మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ ఇప్పుడు కరీంనగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉన్నది ఇప్పుడు ఎవరికి కూడా వచ్చేవాళ్ళకు కానీ బంధువులకు కానీ చూసే వాళ్ళకు కానీ పేషెంట్ కానీ ఇబ్బంది కలగకుండా అంత అనుకూలంగా ఇక్కడ మంచిర్యాళ్ళు కూడా కట్టే ఆర్ బి గెస్ట్ హౌస్లో కట్టినట్లయితే ముంగడ జీజీహెచ్ హాస్పిటల్ ఉంటుంది ఇటు బాలింతల హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉండే ప్రజలందరికీ అటు బెల్లంపల్లి ఇటు చెన్నూరు ఇటు లక్ష్మీపేట అందరికీ కూడా రవాణా సౌకర్యానికి అనుకూలంగా ఉండే అక్కడ ఎంతమంది చెప్పినా కూడా వినకుండా తన స్వలాభం కోసం తన ఊరి వారి రియల్ ఎస్టేట్ భూములు అక్కడ ఉన్నాయి కాలేజీ రోడ్కు వాళ్లకు వ్యాపారం పెరగాలే స్థిరాస్తి వ్యాపారం పెరగాలని చెప్పేసి అక్కడ ఉన్న వినోద భావే ఇచ్చినటువంటి ఈ భూములు దానం ఇచ్చిన భూములల్లా అక్కడ కలెక్టరేట్కు చేయదని చెప్పేసి కొత్త కలెక్టరేట్ అక్కడ కట్టాలంటే రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి కట్టదని రిజెక్ట్ చేసిన ల్యాండ్ను అక్కడ మాతాస్తి సంరక్షణ హాస్పిటల్ కట్టారు అక్కడికి పోవాలంటే ఐ మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి అక్కడికి పోవాలంటే ఆటో ఎంగేజ్ వంద రూపాయలు కావాలి అక్కడ నుంచి చూసి మళ్ళీ మనం ఇంటికి రావాలంటే అక్కడ ఒక ఆటో ఉండదు రిటర్న్ రావాలంటే పోంగా అంటే ఇక్కడ ఐబీ చవర అసలు ఎంగేజ్ చేసుకుని పోవచ్చు రిటర్న్ రావడానికి ఎట్లాంటి సౌకర్యం ఉండ ఉండదు మళ్ళీ ఐబీ నుండి అక్కడికి పోవాలంటే ప్రతి రెండు వందల మీటర్లకు ఒక స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఆ స్పీడ్ బ్రేకర్లు దాటి పోయేసరికి డెలివరీ అయిపోతుంది అట్లాంటి పరిస్థితి మీరు ప్రత్యక్షంగా మీరు చూడండి మీకు చూస్తే తెలుస్తుంది రీసెంట్గా రెండు సార్లు రెండు సంవత్సరాలు రెండు సార్లు వాటర్ వస్తే పొద్దున డెలివరీ అయిన బాలింతను పాపను పట్టుకుని బీడింగ్ అవుతూ ఉంటే తీసుకొచ్చి అంబులెన్స్ల ప్రైవేట్ వెహికల్స్ అలా పెట్టుకొచ్చి మళ్ళీ అందరం కలిసి తీసుకొచ్చి మళ్ళీ మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది అన్ని మనుషులు ఉంటే ముగ్గురు కూడా గవర్నమెంట్ అది మీరే చూడండి వాళ్ళ ఇంకా నేను చెప్పడం కన్నా ఆ కేసీఆర్ కిట్ తీసుకుంటున్నాను చెప్తున్నాను కదా వాళ్ళని అడిగితే ఏంటిది అనేది వాళ్ళే స్పష్టంగా చెప్తారు ఇప్పుడు నేను చెప్పడం కాదు వాళ్ళు చెప్పాలి కేసీఆర్ కిట్ గురించి కానీ ఇంకా మిగతా పథకాలు ఇప్పుడు దళిత బంధువు అన్నారు దళిత బంధు ఒక పెద్ద స్కామ్ నేను ఓపెన్గా చెప్తున్నా ఎందుకు స్కామ్ అంటున్నా అంటే ఫస్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు ప్రతి దళితునికి మూడు ఎకరాలు ఇస్తా అన్నాడు రెండు ఎకరాలు ఉన్నోనికి ఎకరం కలిపి ఇస్తా అన్నాడు ఎకరం ఉన్నోనికి రెండు ఎకరాలు కలిపి మొత్తానికి మూడు ఎకరాలు ఫిల్ చేస్తా అని చెప్పిండు మూడు ఎకరాలు చేస్తా అని చెప్పిండు ఒక కుటుంబం అనుకుందాం ఒక కుటుంబానికి యజమానికి అట్లాంటిది ఇదే కేసీఆర్ ఒక ఏడాది రెండేళ్ల క్రితం అదే అదే అసెంబ్లీ రికార్డు సాక్షిగా ఏం చెప్పిండు తెలంగాణలో భూముల రేట్లు అధికంగా పెరిగినాయి తెలంగాణ అభివృద్ధి ఎంత అంది ఏ గుట్టకు పోయినా ఎకరం ఇరవై ఐదు లక్షలకు తక్కువ లేదన్నాడు ఏ గుట్టకు పోయి కొమన్నా ఇరవై లక్షలు తక్కువ లేదన్నాడు అంటే వీళ్ళు ఎక్కడ ఒక ఏం ఒక్క సెంటు భూమి లేని ఒక దళితుడికి మూడు ఎకరాలు ఇవ్వాలంటే డెబ్బై ఐదు లక్షలు పెట్టి కొనాలి కేసీఆర్ కొనివాని డెబ్బై ఐదు లక్షలకి డెబ్బై ఐదు లక్షలు ఇవ్వాలి డెబ్బై లక్షల భూమి ఇవ్వాలి ఇదంతా సాధ్యం కాదు ఇదంతా డైవర్ట్ చేయడం కోసం కుటుంబాన్ని పది లక్షలని హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఒకటి బాంబేసిండు ఆ బాంబేసి మరి అందరికి ఇచ్చిండా అంటే ఏదో యూనిట్గా అక్కడ ఎలక్షన్ కోసం యూనిట్గా తీసుకున్నాడు బస్ సిఎల్పీ నాయకుడు దళితుడు కాబట్టి బట్టి విక్రమార్కను అక్కడ షోించడం కోసం అక్కడ ఏదో ప్రాజెక్ట్ ఫైలెట్ ప్రాజెక్ట్ వేసుకొని అక్కడ వంద కుటుంబాలకు రెండు వందల కుటుంబాలకు ఇచ్చిండు ఈ పది లక్షలతో కూడా అందరికీ ఇవ్వకుండా ఏం చేసిండు సాట్ల తాడు పోసి కొట్లాడబెట్టిచ్చిండు దళితులకు వచ్చినోనికేమో నీకు వచ్చిందిగా నాకు ఎందుకు ఓటు వేయని నువ్వు ఓటు వేయకపోతే నీకు రాదు మరి ఇప్పుడు వంద మందిలే ఇద్దరికి వచ్చింది మీకు కూడా రావన్న రావాలంటే మరి ఆయనకు మళ్ళీ లేక వచ్చింది నీకు కూడా రావాలంటే లిస్ట్ మాదికు తిరుగుతాను నీకు రాస్తాం లేకుంటే మంచి మార్పు కోరుకుందాం అనుకుంటున్నాం ఒకసారి మార్పు కోరుకుందాం ఏమవుతుంది మార్పు ఏమైనా సంక్షేమ పథకాలు ఆగుతాయా పెన్షన్ ఆగుతుందా రైతుబంధ ఆగుతుందా ఏది ఆగదు సంక్షేమ పథకాలు అనేటువంటి అవినీతి ఆగదా ఆగాలి ఫస్ట్ సంక్షేమ పథకాలతో పాటు అవినీతి ఆగాలి అవినీతి ఆగాలంటే ఇట్లాంటి ఎమ్మెల్యే కాకుండా ఫైర్ బ్రాండ్ అటువంటి ఎమ్మెల్యే కాదు ఇప్పుడు సింగరేణి ఇప్పుడు సిరిసిల్ల డెవలప్ అయితే సిరిసిల్లకు నిధులు ఎక్కడి అండి ఒక ప్రశ్న అడుగుతున్నా గజ్వేలకు సిరిసిల్లకు సిద్ధిపేటకు నిధులు ఎక్కడి అక్కడ మనకన్నా ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ సింగరేణి ప్రాంతం ఉన్నది పారిశ్రామిక ప్రాంతం ఇది సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ కానీ అభివృద్ధి అక్కడ ఎందుకు అవుతుంది ఇక్కడ సింగరేణ నిధులు ఎక్కడికి పోతున్నాయి ఇక్కడ సింగరేణి నిధులు సింగరేణి బెల్ట్ ఏరియాలో ఆ నిధులటువంటి అక్కడ ప్రాంతంలోనే రోడ్లు కానీ వైద్యం కానీ విద్య కానీ వీధి లైట్లు కానీ డ్రైనేజీ కానీ అన్నిటికీ యూజ్ చేయాలి ఆ సేఫ్ నిధులు అంటారు మీకు తెలుసు సేఫ్ సేపు నిధులు ఏదో అంటారు కదా ఆ నిధులు ఇక్కడ ఖర్చు పెట్టకుండా వేడిపోతున్నాయి ఈయన పర్సెంటేజ్ ఈయన తీసుకుని అక్కడ ఖర్చు పెడుతుంటారు అవి ఖర్చు పెట్టకుండా ఆ నిధులు ఇక్కడనే ఆగాలి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ఈ సింగరేణి నిధులు ఇక్కడనే ఖర్చు కావాలంటే ఈ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చి ఇంకో మార్పు తీసుకురాస్తేనే ఈ నిధులతో ప్రత్యేకంగా మనం నిధులు చేయాల్సిన ఏ ముఖ్యమంత్రి వచ్చి నిధులు చేయాల్సిన అవసరం లేదు సింగరేణి నిధులను ఇక్కడికి నిధులు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ వనరులను ఇక్కడ ఉపయోగించుకుంటే ఈ మంచిర్యాల నియోజకవర్గం కూడా సిరిసిల్లకన్నా అభివృద్ధి అభివృద్ధి సిద్ధిపడకన అభివృద్ధి ఒక మోడల్ కాన్సెన్స్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు మనం